హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. మన ఛానల్ కుమారి సబ్రిచులకు స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నాను, అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి. నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే ఈరోజు అయితే నార్మల్గా మనకు క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదండి, మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? అవునా, ఎక్కడికి వెళ్ళలేదా? అయితే రండి, నేను వెళ్తున్నాను మన దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. మీరు కూడా కొద్దిసేపు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఇదిగోనండి, వచ్చేసాము ఎగ్జిబిషన్. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. మనమైతే చూడడానికి జస్ట్ ఎంజాయ్ చేయడానికైతే చాలా బాగుంటుంది. మనమైతే వచ్చేసామండి. ఎంట్రన్స్ చూసారా, చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఇలా జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చేసాం కదా. ఎవరైనా బెంగళూరులో అలాగే బేగూర్ ఏరియాలో ఉన్నటువంటి వారైతే మీరు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడని వాళ్ళు బెంగళూరులో అందుబాటులో ఉన్నటువంటి వారైతే తప్పకుండా విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. టైమింగ్స్ వచ్చేసి 5:00 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. అంటే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ ఎగ్జిబిషన్ అనేది. చాలా చాలా బాగుంది. చూస్తుంటేనే బయట వ్యూ అనేది ఇలా ఉందండి. లోపలికి వెళ్దాం. మనకు టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఒక్కొక్కరికి. అంటే నాకు తెలిసి ఓకే, నార్మల్ రీజనబుల్ రేటే అనిపించింది. రండి లోపలికి వెళ్దాం. మనము ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క సెట్టింగు ఇక్కడే ఉందన్నమాట. మీరు అక్కడ చూస్తున్నారు కదా, లండన్ బ్రిడ్జ్, అలాగే మైసూర్ ప్యాలెస్, తాజ్మహల్, ఎన్నెన్నో పువ్వులతో కూడుకునేటువంటి అందాలు ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినట్లుంటే ఆల్రెడీ నేను వీడియోస్ రీల్స్ పెడుతూ ఉన్నాను, అక్కడ కూడా చూడొచ్చు. చాలా బాగుంది అన్నమాట. ఇది ఎంట్రన్స్ కొంచెం లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. నార్మల్గా మనము కెమెరాలో కాకోకుండా దగ్గరగా వెళ్ళి చూస్తే రియల్గానే ఉన్నట్లు అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 15 డేస్ అలా అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా కొన్ని రోజుల వరకు ఉండొచ్చు. మేము కొంచెం లేటుగా వెళ్ళాము అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా జలపాతం, చాలా బాగుంది కదా. ఎవరైనా సడన్గా చూస్తే నిజంగా అక్కడికి వెళ్ళాము అనుకుంటారు, కానీ కాదు. ఇది ఒక 3D వాల్ పోస్టర్ అన్నమాట. చాలా బాగుందండి. ఎంతైనా గ్రీనరీ, చెట్లు, మొత్తం మనకు ఎక్కువగా ఈ ఎగ్జిబిషన్లో కనిపించేది ఏమిటంటే పువ్వులు, చెట్లు, ఆకులు, ఇలా ప్రకృతికి సంబంధించి అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ప్రకృతి ఎక్కడ ఉంది అంటే కుమారి అక్కడే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు మొత్తం వీడియో రూపంలో నేను ఫీల్ అయినటువంటి ఆనందాన్ని, అనుభూతిని మీతో ఇలా పంచుకుంటున్నందుకు, అలాగే ఇంకొకసారి నేను నార్మల్గా వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను కదా, ఈరోజు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చూస్తున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తం అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకొంచెం మనము గ్రౌండ్ వచ్చేసి చాలా పెద్దది కాబట్టి ఒక్కొక్క వాల్ డిజైన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటో కూడా ఇక్కడ ఉంది. చూసారా చాలా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి వాన పడుతూ ఉన్నట్లు ఒక గొడుగులాగా, ఇది ఒక వాల్ పోస్టర్ అన్నమాట. తర్వాత ఇలాగే కొంచెం వెళ్తే చాలా చాలా ఉన్నాయి. మొత్తానికైతే నేను అన్నిటినీ కవర్ చేయలేకపోయాను. ఇంకా ఆల్మోస్ట్ మేము వచ్చిన సమయం అయితే 5:30 అలా వచ్చాము, కానీ ఇంకా 7:30 అలా అయిపోయింది. కొంచెం చీకటి అయితే వచ్చేసిందన్నమాట. చాలా చాలా ఆనందంగా కొన్ని రీల్స్ అలాగే మన యూట్యూబ్ వీడియో తీసేసుకొని కొద్దిసేపు అయితే అక్కడ ఉన్నామండి.
తర్వాత ఇక్కడ చూసారా జాయింట్ వీల్ చూస్తుంటేనే నాకు చాలా చాలా భయంగా ఉంది. మీలో ఎంతమంది జాయింట్ వీల్ పైకి వెక్కి భయం లేకుండా కిందికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ఇంతవరకు అస్సలు ఎక్కలేదు, చూస్తుంటేనే ఒకలాంటి భయం అన్నమాట. ఇక్కడ పిల్లలకైతే స్విమ్మింగ్ పూల్ లాగా భలే ఉంది, ఇక్కడ కొంతమంది ఆడుకుంటున్నారు, చాలా చాలా ఉన్నాయన్నమాట ట్రైన్, అలాగే చిన్న చిన్న ఆడుకునేటివి పిల్లలకు సంబంధించి చాలా బాగున్నాయి. ఇక్కడ ఎత్తైన బిల్డింగ్స్ అలాగే కిచెన్ సెట్స్ చూసారా, ఇది నిజమే అనుకుంటున్నారా? కాదండి, నిజమైతే కాదు, ఇది కూడా మనకు 3D పిక్చర్స్ అన్నమాట. చిన్ని సైకిల్, బుజ్జి సైకిల్ ఇలా చాలా ఉన్నాయి. ఇంకొకసారి వెళ్తే తప్పకుండా ఇంకొన్నిటిని మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే చాలా చాలానే తీశాను. ఇక్కడ మనకు పురాతనమైనటువంటి కొన్ని బిల్డింగ్స్ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చూస్తూ అలా చూస్తూ మొత్తానికైతే వచ్చేసాం. ఇక్కడ ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా పిల్లలకు సంబంధించి ఆడుకునేటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడైతే ఫుడ్ ఉంది, అలాగే మొత్తం A to Z ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఊరగాయలు చాలా చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ చూసాము అంటే ఎన్ని రకాలు కావాలనో అన్నీ ఉన్నాయన్నమాట. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే టమాటో, నిమ్మకాయ, మామిడికాయ, పేర్లు చెప్పడానికి కూడా రావట్లేదు, చాలా ఉన్నాయి. అక్కడైతే నార్మల్గా మనము తీసుకోవాలి అనుకుంటే కొంచెం టేస్ట్ చూసి కూడా తీసుకోవచ్చు. అలాగే చిన్ని చిన్ని అప్పడాలు, వడియాలు వాళ్ళు లైవ్లోనే మనకు వేసి చూపిస్తున్నారండి. అంటే కొన్ని కొన్ని మనము ఆయిల్లే వేస్తే సరిగా రావు కదా, అలా కాకుండా మనం తీసుకునేటువంటి డిజైన్స్ని బట్టి వాళ్ళు వేసి ఇలా వస్తాయి అని చూపించిన తర్వాతే మనం తీసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇక్కడ కొన్ని అయితే చూసారా, ఇవి కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. మొత్తానికైతే ఈరోజు ఎగ్జిబిషన్లో చాలా చూసాం. ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించి చాలా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ బెంగళూరులో బేగూర్ ఏరియాలో ఉన్నటువంటి వారు తప్పకుండా విజిట్ చేయండి, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈరోజు మన క్రిస్మస్ హాలిడేస్కి అయితే మేము ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారు అంటే ఇదిగోనండి ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూడండి, వీడియో ఎలా ఉంది అనేది కూడా మీ సూచనలు అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.